हाय फ्रेंड्स, वाणी होममेड्स को स्वागतम। ఈ రోజు మనం ఈజీగా స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు చూసేద్దాం। అందుకోసం మనం బోలెడ్ డబ్బులు ఖర్చు పెట్టి స్ప్రౌట్స్ మేకర్ కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మొలకలు ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను। మనం తయారు చేసిన స్ప్రౌట్స్ 5 నుండి 6 రోజుల పాటు ఫ్రెష్ గా ఉండే విధంగా ఎలా ప్రిజర్వ్ చేసుకోవచ్చో కూడా చెప్తాను। అందుకోసం ముందుగా వేస్ట్ ప్లాస్టిక్ డబ్బాలను తీసుకోవాలి। మనకు ఇలాంటి డబ్బాలు అవసరం లేకపోతే పడేస్తూ ఉంటాం। ఇవి పడేసి వేరే వాటిని కొంటూ ఉంటాం కదా, అలా కొనే పని లేకుండా వీటినే రీయూస్ చేసుకుందాం। పర్యావరణానికి కూడా మనవంతు మేలు చేసిన వాళ్ళం అవుతాం। ఏవైనా సరే ట్రాన్స్పరెంట్ గా ఉండే ప్లాస్టిక్ డబ్బాలను తీసుకోండి। మీకు ప్లాస్టిక్ వాడడం ఇష్టం లేకపోతే ప్లాస్టిక్ మూత ఉన్న గాజు సీసా అయినా తీసుకోవచ్చు। రెండు మూతలకి హోల్స్ పెట్టుకోవాలి। హోల్స్ పెట్టుకోవడానికి ఇలాంటి దబ్బనం ఉంటే తీసుకోండి, లేకపోతే మరో మెథడ్ కూడా చూపిస్తాను। దబ్బనాన్ని వేడి చేసి ఇలా హోల్స్ చేసుకోండి। దబ్బనం లేకపోతే ఇలా కటింగ్ బ్లేడ్ తో మేకును పట్టుకొని వేడి చేసి కూడా హోల్స్ పెట్టుకోవచ్చు। మేకును వేడి చేస్తూ ప్లాస్టిక్ మూత మొత్తానికి ఇదే విధంగా హోల్స్ పెట్టుకోండి। రెండు మూతలకు ఇలా చిల్లులు పెట్టేశాను। ఒక్కసారి వీటిని ఇలా తయారు చేసుకుంటే ఎన్ని రోజులైనా స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం వీటిని వాడుకోవచ్చు। ఒక బౌల్ లోకి హాఫ్ కప్పు పెసలను తీసుకోండి। వాటిలో మట్టిగడ్డలు ఏమైనా ఉంటే తీసేసి నీళ్లు పోసి 2 లేదా 3 సార్లు బాగా కడిగి తీసుకోండి। కడిగిన పెసలను ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి। అదే విధంగా శనగల్లో కూడా నీళ్లు పోసి కడిగి తీసుకోండి। ఈ రెండింటితోనే కాకుండా పల్లీలు బొబ్బర్లతో కూడా స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు। మీరు ఏ గ్లాస్ తో అయితే పప్పు తీసుకుంటున్నారో అదే గ్లాస్ తో 6 గ్లాసుల నీళ్ళను పోసుకోండి। మీరు పెద్ద డబ్బాని తీసుకుంటే అంతకన్నా ఎక్కువ నీళ్ళు పోసినా పర్వాలేదు। ఇలా రెండు డబ్బాల్లో నీళ్ళు పోసి మూత పెట్టుకొని రాత్రంతా వాటిని నాననివ్వాలి। వీటిని మినిమం 12 అవర్స్ పాటు నానబెట్టుకోండి। రెండో రోజు ఉదయం మూత తీసి చూస్తే శనగలు పెసలు బాగా నానాయి। వీటిని రెండో రోజు మళ్ళీ కడగకూడదు। వీటిని కడిగితే పెసలు మొలకొచ్చే లోపు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి। నానిన పెసలను స్ట్రైనర్ లో పోసుకుందాం। నానిన గింజలు తీసేశాక ప్లాస్టిక్ డబ్బాను నార్మల్ వాటర్ తో కడిగి తీసుకోండి। ఇలా డబ్బాను కడగడం వలన గింజలు వాసన రాకుండా ఫ్రెష్ గా ఉంటాయి। స్ప్రౌట్స్ తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం। స్ప్రౌట్స్ లో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది, వెయిట్ తగ్గడంలో సహాయపడుతుంది, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది, ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది। మనం నార్మల్గా అయితే క్లాత్ మీద పోసి ఆరబెట్టి మూట కడతాం, అవన్నీ లేకుండా ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది। అదేవిధంగా శనగలను కూడా స్ట్రైనర్లో పోసి డబ్బాను క్లీన్ చేసుకోవాలి। శనగలను ఇలా చేత్తోనే డబ్బాలో వేసుకోండి। స్టెయినర్ ఎత్తిపోస్తే నీళ్లు కూడా డబ్బాలో పడి శనగలు పెసలు వాసన వస్తాయి। ఇలా డబ్బాల్లో పోశాక వాటి మీద మూత పెట్టి ఎండ తగలని ప్లేస్లో 15 గంటల పాటు పెట్టుకోండి। లేదా మీరు ఎక్కువగా మొలకెత్తిన గింజలు కావాలనుకుంటే 24 గంటల పాటు అలా వదిలేయండి। నేను 15 గంటల తర్వాత చూస్తే ఇలా మొలకెత్తాయి।
ఎండాకాలమైతే త్వరగా మొలకలు వస్తాయి. వర్షాకాలం చలికాలమైతే మొలకలు రావడానికి ఎక్కువ టైం పడుతుంది. వీటిని బౌల్లో పోసి చూపిస్తాను. పెసర మొలకలు త్వరగా వచ్చాయి. శనగలు మొలకలు రావడానికి మరో 6 గంటల సమయం పడుతుంది. మరో 6 గంటల తర్వాత శనగలు ఇలా ఉన్నాయి. శనగల్లో ఏమైనా పాడైపోయిన గింజలుంటే వాటిని తీసేసి మళ్ళీ డబ్బాలో పోసుకోండి. స్ప్రౌట్స్ని ఇలా డబ్బాల్లో తయారు చేయడం వలన చిన్న చిన్న నొసి పురుగులు వాలకుండా ఫ్రెష్గా ఉంటాయి. మొలకలనేవి బయట ఉన్న టెంపరేచర్ను బట్టి, గింజల క్వాలిటీని బట్టి కూడా మొలకలు రావడం అనేది ఆధారపడి ఉంటుంది. మీ దగ్గర ఫ్రిజ్ లేకపోతే ఇలా పలచటి క్లాత్ మీద పోస్తే 1 డే పాటు ఫ్రెష్గా ఉంటాయి. బయట అంతకంటే ఎక్కువ రోజులు స్టోర్ చేయలేము. ఇవి వాసన వస్తాయి. మొలకలు రావడానికి 2 డేస్ టైం పడుతుంది. కనుక కొంచెం ఎక్కువగా చేసుకుంటే 5 to 6 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాట్ లేదా సలాడ్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఎలా స్టోర్ చేసుకోవచ్చో చూద్దాం. మొలకలు ఫ్రెష్గా ఉండడం కోసం డబ్బాల్లో ఇలా టిష్యూ పేపర్ని పెడితే వాసన లేకుండా ఫ్రెష్గా ఉంటాయి. వీటి మీద మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. మొలకల్లో ఏమైనా తడి ఉంటే టిష్యూ పేపర్ ఆ తడిని పీల్చేసుకుంటుంది. మొలకలను ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది. అంతేనండి, ఎంత సింపుల్గా ఇంట్లోనే మీరు కూడా ఇలా స్ప్రౌట్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.